ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ లైకన్ మీద ట్యాప్ చేసి ఆన్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి సో ఈ విధంగా చేస్తే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేంద్ర ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ జియో నెంబర్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఎలా పెంచుకోవాలి సో దానికి సంబంధించిన యాక్సెస్ పాయింట్ సెట్టింగ్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఇప్పుడు నేను చెప్పే యాక్సెస్ పాయింట్ సెట్టింగ్స్ని మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీ మొబైల్లో సెట్ చేసుకోండి ఖచ్చితంగా మీ యొక్క జియో మొబైల్ నెంబర్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే చాలా ఎక్కువగా అయితే వస్తుందనమాట సో దీనికోసం ఫస్ట్ మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి సో వన్స్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాంట్లో అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ ఏ సిమ్ను అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద యాక్సెస్ పాయింట్ నేమ్ అని కనిపిస్తుంది కదా సో యాక్సెస్ పాయింట్ అనే దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు పైన రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా సో నేమ్ అని అన్న చోట సో నేమ్ అని కనిపిస్తున్న చోట మీరు ఫైవ్ జీ ప్రైమ్ బేటా అని టైప్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి సో ఫైవ్ జీ స్పేస్ ఇచ్చి మళ్ళీ ప్రైమ్లో పీ క్యాపిటల్ ఉండాలి మళ్ళీ స్పేస్ మళ్ళీ బేటాలో బి అనేది క్యాపిటల్ ఉండాలన్నమాట సో సరిగ్గా చూసుకుంటే ఈ విధంగా యాజ్ ఇట్ ఈస్గా నేను ఎలా ఇచ్చానో సో అలాగే మీరు నేమ్ అయితే ఎంటర్ చేయండి సో ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏపీఎన్ అనిపిస్తుంది కదా సో ఏపీఎన్ నాట్ సెట్ అని ఉంది కదా సో ఇక్కడ మీరు ఏపీఎన్ మీద ట్యాప్ చేసి ఫైవ్ జీ ట్వంటీ ట్వంటీ అని చెప్పి టైప్ చేయండి సో ఫైవ్ జీ అనేది క్యాపిటల్ ఉండాలి ఫైవ్ జీ ట్వంటీ ట్వంటీ సో ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వకుండా ఈ విధంగా ఫైవ్ జీ ట్వంటీ ట్వంటీ అని టైప్ చేయండి సో టైప్ చేసి ఓకే చేసేయండి సో ఓకే చేసిన తర్వాత ఇంకా మీరు ఈ సెటింగ్స్ని ఏమి ముట్టుకోవాల్సిన అవసరం లేదు సో మీకు ఇక్కడ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా యూజర్ నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బీటా టెస్టింగ్ ఫైవ్ జీ అని చెప్పి రాయాలన్నమాట సో ఇది మొత్తం మీరు స్మాల్ లెటర్లోనే రాయాలి సో ఈ విధంగా బీటా టెస్టింగ్ ఫైవ్ జీ అని చెప్పి నేను మర్చిపోయే స్పేస్ ఇచ్చాను స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయండి సో టైప్ చేసిన తర్వాత ఓకే చేయండి సో ఓకే చేసిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అథెంటికేషన్ టైప్ అని ఉంటుంది కదా సో దీ ఇది నాట్ సెట్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు బాగా లాస్ట్లో పిఏపిఆర్ సిహెచ్ఏపి అని ఉంది కదా సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏపీఎన్ టైప్ని ఏమి మీరు ముట్టుకోవద్దు సో దాని కింద ఏపీఎన్ ప్రోటోకాల్ కనిపిస్తుంది కదా సో ఏపీఎన్ ప్రోటోకాల్ దగ్గర మీకు ఐపీవీ ఫోర్ బై ఐపీవీ సిక్స్ అని ఉంది కదా సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఉంది కదా సో సేమ్ దాన్ని కూడా ఐపీవీ ఫోర్ బై ఐపీవీ సిక్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్యానర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో కింద ఆ బ్యానర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అన్స్పెసిఫైడ్ అని చెప్పి సెలెక్ట్ చేసి ఉంటుంది సో దీన్ని మీరు అన్టిక్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లన్నింటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సో ఎల్టీఈ హెచ్ఎస్పిఏ సో ఈ విధంగా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లన్నిటిని కూడా మీరు సెట్ చేసేసుకోండి సో కొన్ని మొబైల్స్లో ఏంటంటే ఇన్ని ఆప్షన్లు సెట్ చేస్తే అది అనమాట సో అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్లన్నింటినీ కూడా అన్టిక్ చేసేసి ఓన్లీ ఎల్టీఈ అనే ఆప్షన్ మట్టికి మీరు సెట్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ ఆప్షన్లన్నీ కూడా టిక్ మార్క్ వస్తే ఏ ప్రాబ్లం వాటిని అలాగే ఉంచేయండి ఒకవేళ టిక్ మార్క్ రాను పక్షంలో మీరు ఎల్టీ అనేది ఒక్కదాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న అన్నీ కనిపిస్తాయి బ్యారర్ లిస్ట్లో సో సింపుల్గా మీరు పైన చూసుకున్నట్లయితే సేవ్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీ యొక్క యాక్సెస్ పాయింట్ అనేది కొత్త యాక్సెస్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట మీరు చూసారు కదా ఫైవ్ జీ ప్రైమ్ బేటా అని చెప్పి ఒక కొత్త ఏపీ అని అయితే వచ్చింది సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ మొబైల్ డేటాని ఒకసారి టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేయండి సో టర్న్ ఆన్ చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్నెట్ని మీరు బ్రౌజ్ చేయండి చాలా స్పీడ్గా మీకు బ్రౌజింగ్ స్పీడ్ అనేది ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా మనకి చాలా స్పీడ్గా బ్రౌజింగ్ అనేది ఉంటుంది అలాగే డౌన్లోడింగ్ కూడా చాలా స్పీడ్గా అనేది ఉంటుందన్నమాట సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి మరి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కళలో సబ్స్క్రైబ్ అయిన బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకైన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్